हेलो मित्रुलारा एला उन्नारंदरु वेलकम बैक टू माय चैनल इट्स मी कीर्ति मैं ऊर नुंचि वच्चामनि चेप्पां कदा सो मातो पाटु मा बावगारु इंका तोडुकोळ्ळु कूडा वच्चारन्नमाट सो वाळ्ळु नन्न रोजुलु मेमु इक्कड एं चेसाम एला एंजॉय चेसाम अनेदि नैदि ब्लॉग्स लागा पेडुतू उंटानु सो प्रेजेंट अयिते डे 1 एं चेसामो चूसेद्दाम वच्चेयंडि सो वच्चिन तर्वात मेमु चाला रोजुल नुंचि ऊर्लो लेम कदा सो मार्निंग अंता क्लीनिंग सेक्षन सरिपोयिंदि अंड टिफिन कैते बयट नुंचि दोस पिंडि तेप्पिंचि इंट्लोने दोसलु चट्नी चेसेसुकोनि तिनेसामु अंड आफ्टर्नून कैते चिकेन दम बिर्यानी चेसाम अन्नमाट सो चिकेन दम बिर्यानी नेनु चाला बागा चेस्तानु अंड चाला सिंपल प्रासेस लो चेस्तानु अन्नमाट अंड ई दम बिर्यानी एला चेयाली अनेदी नेनु ई वीडियो लो अयिते शूट चेयलेदु रेसिपी एंदुकंटे नाकु मार्निंग नुंचि इंट्लो पनि सरिपोयिंदि अंड लंच लेट अवकूडदनि चेप्पेसि सो वीडियो तीस्तू चेस्ते लेट अयिपोतुंदनि चेप्पेसि इंका नेनैते रेसिपी अयिते शूट चेयलेदु सो नेनु वीक्ली वन्स लेदंटे 2 वीक्स ओकसारि सरे दम बिर्यानी चेस्तानु मा वारु इष्टंगा तिंटारन्नमाट सो नेनु ईसारि चेसेटप्पुडु कंपल्सरी रेसिपी अंता क्लियर गा शूट चेसि नेनु पोस्ट चेस्तानु याक्चुअल गा अंतकुमुंदु रेसिपी वीडियो लो शूट చేసాను తీద్దాం పోస్ట్ చేద్దామని చెప్పేసి బట్ అక్కడ నాకు కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి సో అందుకని చెప్పేసి అప్పుడు ఆ వీడియో పోస్ట్ చేయలేదు సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ రెసిపీ పోస్ట్ చేస్తాను అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నేను కొత్తగా యూట్యూబ్ లో జర్నీ స్టార్ట్ చేశాను గనక సో ఎటువంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పారంటే మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది సో మీకు నచ్చిన కంటెంట్ తో మీ ముందుకు వస్తాను మీరు ఇచ్చే చిన్న సలహా కూడా నాకు ఈ టైం లో చాలా వాల్యుబుల్ అండి సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ ఈ చికెన్ బిర్యానీలోకి నేను స్పెషల్ గా గ్రేవీ కర్రీ అంటూ ఏం చేయనండి ఎందుకంటే దీంట్లోనే చాలా గ్రేవీగా ఉంటుందన్నమాట బిర్యానీ అంతా సో స్పెషల్ గా మనం వేరే కర్రీ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు సో నాకైతే చూస్తూ ఉంటే మౌత్ వాటరింగ్ అన్నమాట చాలా ఇష్టం నాకు చికెన్ బిర్యానీ సో తినేస్తున్నాం అందరం అశ్విక పాప అలిగింది ఎందుకో తెలుసా దానికి ఏబిసిడి బిర్యానీ కావాలంట నేను చేయలేదని ఫీల్ అవుతుంది దానికి ఇంకా ఏబిసిడిలన్నీ దాంట్లోనే వండేసానమ్మా అందుకే కనిపించట్లేదు కరిగిపోయినాయి తినంటే పాపం తినేసింది భోజనాలు అయిపోయిన తర్వాత అందరం డిమార్ట్ కి వెళ్ళాము మా తోడుకోలు డిమార్ట్ లో షాపింగ్ చేయాలంది సో అందరం ఇంకా డిమార్ట్ కి అయితే వెళ్ళాము ఏం కొనొద్దు అవసరం లేదు కొని ఉన్నాయి చాలు చూసారా అశ్విక్కి నో చెప్పగానే ఎలా అలిగిందో సో పిల్లలకైనా సరే ఇంకా వైఫ్ కైనా సరే నో చెప్పేటప్పుడు చాలా స్మూత్ గా చెప్పాలన్నమాట అప్పుడే వాళ్ళు అలగకుండా ఉంటారు నెక్స్ట్ డిబాట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఊరి నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని ఒకటి సర్దుకుంటున్నాను సో అవి సర్దుకుంటూ మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి నేను స్పెషల్ గా ఈ కరివేపాకు పొడి ఇంకా మునగాకు పొడి ఎందుకు తెచ్చుకున్నానంటే ఫస్ట్ నా హెయిర్ టూ మచ్ గా ఊడిపోతున్నది అసలు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఊడిపోతున్నది నా హెయిర్ చాలా పలచగా ఉంటుంది ఇంకా దాంతో పాటు ఊడిపోయేసరికి నాకు చాలా భయం వేస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు పట్టించుకోకపోతే గుండె అయిపోతున్నాయేమని భయం వేస్తున్నది సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే హెయిర్ కేర్ తీసుకోవాలనుకుంటున్నాను నా డైట్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను దానిలో భాగంగానే ఈ పౌడర్స్ తెచ్చుకున్నాను అనమాట సో అండ్ ప్రజెంట్ అయితే నేను హెయిర్ కేర్ కి సంబంధించిన ఎటువంటి వీడియో అయితే పోస్ట్ చేయను ఫస్ట్ నా మీద ప్రయోగించి మంచి రిజల్ట్స్ ఉంటే అప్పుడు కంప్లీట్ గా బెస్ట్ హెయిర్ కేర్ వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను హెయిర్ ఫాల్ అవుతుందంటే దానికి మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఉండాలి లేదంటే పొల్యూషన్ వల్ల లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్లే హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అవుతుంది సో మిగతా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అయితే హెయిర్ టూ మచ్ గా అయితే ఫాల్ అవ్వదు సో వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ప్రజెంట్ నేను చేయబోతున్న డైటే అనుకుంటున్నాను సో ఇది సక్సెస్ అయితే మాత్రం అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఇదే సొల్యూషన్ అవ్వాలనుకుంటున్నాను అయ్యి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో కుర్తి పురుగులు పట్టుకోకుండా ఉంటాయి నువ్వు ఇది తడి బీప్ పిండి ఊరి నుంచి తెచ్చుకున్నాను ఎంత పెద్ద స్పూన్ తెచ్చుకున్నావే అయిపోయింది 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 దెబ్బడు దిబ్బడే
డబ్బా అలాగే ఉంచేస్తా ఆల్్రెడీ తీసా పచ్చడి ఆల్్రెడీ పచ్చడి తీసా ఆ ఓకే అదేం పక్కన చెప్పు ధనియాలు సున్నులపై ఆ ఓకే ధనియాలు ఆ ఓకే బాగుంటుంది అచ్చం ఆకే ఉన్నటువంటి కొంచెం కారపు టేస్ట్ వచ్చి టేస్ట్ చాలా బాగుంది సపోటా కాయలు ఇలానే పెట్టేస్తా ముగిపోతాయి మా చెట్టు సపోటా కాయలు చాలా బాగుంది తీతిగా అరటికాయలు ఇంట్లో పెట్టేసుకోవాలి मुलाकायी इंका ऊरी रेशन बिह्य सो दोस की यूज संवर सरपत इंका मैंगो अंदा डीमार्ट कदा सो अमेम चूपस्ता बिल बॉन्ड कदा ये चक् नैटा की बहुत बनी भले उन्नी असल क्ला 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 उति की पिंड आरसा इंकंत चागत गुडल उड़ अदे मुफ तुम रूपये अंत रूट एन भाई आ कलर भले नचिंदी फाइनली मैं डीमार्ट षापिंग अच्छे इंते हैं ने प्लेट्स इंकेमे अं नेक्स्ट ईविनिंग टाइम पास अवानी कोई पक्ने रिलायंस ट्रेंड सो अड़ विंडो षापिंग की वेलाम्मा मंजी यूजफुल ट्रिक चूपा चूसानी सो इतना चाल यूजफुल ट्रेंड्स के ड्रस नचते अभी प्राइस एक्विंदी सो फस्टे ड्रस को टैग चूँगी सो आ टैग लो लाइन्स उंडे कदा लाइन्स किंद नंबर उंटुंदी कदा सो ई नंबर नी एजियो ऐप लो सर्च बार लो सर्च चेयंडी सो इदे प्रोडक्ट एजियो ऐप लो ओपन अवुतुंदी विथ डिस्काउंट अन्नमाट सो हैप्पीगा अक्कड शॉपिंग चेसुकोवच्चु
ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏజియో యాప్ లో సర్చ్ బార్ లో నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్ కోడ్ ని సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ అక్కడ ఆ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. చూసారు కదా సేమ్ ప్రొడక్ట్ అక్కడ 1299 ఉంది కదా, మనకి ఇక్కడ 909 కి వస్తుంది. సో ఈ ట్రిక్ బాగుంది కదా. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ నియర్ అండ్ డియర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.